कड़प जिल्ला राजंपेट नियोजकवर्गम सिद्धवटम टकोलो ग्राम पंचायती दलितवाड़ दोमल कुट्टकुंडा तीसुकोवाल्सिन जाग्रत्तलपै प्रजलकु विवरिंचडं जरिगिंदी। अलागे पी कोत्तपल्ली वैद्य अधिकारी डाक्टर श्रीनिवासुल रेड्डी आध्वर्यंलो उचित वैद्य शिबिरं एर्पाटु चेसी मंदु बिल्लल पंपिणी चेशारु। प्रति इल्लु तिरिगि दोमल निवारणकु प्रति गृहंलो बिट पिचकारी चेशारु। नीरु निल्व लेकुंडा तीसुकोवाल्सिन जाग्रत्तलपै वैद्य सिब्बंदी वारिकि तेलियजेशारु। ముఖ్యంగా కొబ్బరిపంటం తాగిన తర్వాత కొబ్బరిపంటం రెండు విభాగాలుగా తీసివేయాలని, అలాగే ప్రతి శుక్రవారం గ్రామ స్థాయిలో డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతుందని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ దోమ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని, ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, దాని ద్వారా లార్వా ఉత్పత్తి అవుతుంది కనుక నీరు నిల్వలేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, ఎంపీహెచ్ఎస్ కాలేబు, హెల్త్ సూపర్వైజర్ రామ్మోహన్, ఎమ్మెల్హెచ్సి జాస్మిన్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అర్జునవాడ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి తెలియజేయడమేమనగా, రాబోనే వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో గ్రామంలో నివసించేటువంటి గ్రామ ప్రజానీకం అందరూ కూడా దోమ పుట్టకుండా చూసే బాధ్యత ఆ గ్రామంలో నివసించే గ్రామ ప్రజలందరిది. మరి పుట్టిన దోమ మనమల కుట్టకుండా చూడాలంటే పుట్టకుండా చూసుకునే బాధ్యత కూడా ఆ గృహంలో ఉన్నటువంటి గృహిణిది. మరి ఈ గ్రామంలో ఉండే గ్రామ ప్రజలందరిది కూడా బాధ్యత ఉంది. అయితే దోమ పుట్టకుండా చూసే బాధ్యత మనందరిపైన ఉంది, పుట్టిన దోమ మనమల కుట్టకుండా చూసే బాధ్యత కూడా అందరిపైన మనపైన ఉంది. అయితే దోమను పుట్టకుండా చూడాలి అంటే ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం రోజు గ్రామ స్థాయిలోనూ డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతున్నది. శుక్రవారం రోజున గ్రామ స్థాయిలోనూ సచివాలయ పరిధిలోనూ ప్రతి చోట కూడా డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాము ఏపీఏఎన్ఎం హెల్త్ యాప్ ద్వారా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే బీడింగ్ ప్లేస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ లార్వా నిర్మూలించేదానికి అబెట్ పిచికారీ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా డెంగ్యూ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ డెంగ్యూ మాసోత్సవాలు కడప జిల్లా డిఎంఓ అధికారి యొక్క ఆదేశాల మేరకు, అలాగనే కడప జిల్లా డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు, అలాగనే కడప జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన జిల్లాలో జరుగుతున్నాయి. మన జిల్లాలో కాదు, ఇది నేషనల్ ప్రోగ్రామ్, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా డెంగ్యూ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ డెంగ్యూ మాసోత్సవాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకందరం కూడా గుర్తించాలంటే డెంగ్యూ బారి నుంచి పడకుండా మనము రక్షణ పొందే వారిగా ఉండాలి. ఏంటి డెంగ్యూ అంటే ఏడిస్ దోమ వల్ల జ్వరం వస్తుంది. ఆ డెంగ్యూ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడు కుడుతుందంటే పగటి పూట మాత్రమే కుడుతుంది. దీని నివాసం ఎక్కడ ఉంటుందంటే మంచినీళ్ళ మాత్రమే నివసిస్తుంది. ఎక్కడ మంచినీళ్ళు ఉంటాయి, వర్షపు నీళ్ళలో అయినా ఉండొచ్చు, అవి వర్ష మంచినీళ్ళే. వాడుకు నీరు కోసం మన ఇంటి అవసరాల కోసం డ్రమ్ములకు నింపుకుంటాం, తొట్లకు నింపుకుంటాం. తర్వాత మనము రక్షణ పొంది మంచి గాలి రావాలని కూలర్లో కూడా మనం నీళ్ళు నింపుతాం, కూలర్లో కూడా నీళ్ళు ఉంటాయి. మనం అన్నం కోసం, ఆహ్లాద కోసం మనము పూల కుండీలు పెంచుతాం, పూల కుండీలో కూడా మంచి నీళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడైతే మన ఇంటి పరిసరాల ప్రాంతంలో ఏవైతే వాడుకు నీరు ఉంటాయో ఆ ప్రాంతంలో మాత్రమే ఏడిస్ దోమ నిలువ ఉంటుంది. మరి ఆ ప్రాంతంలో ఏడిస్ దోమ నిలువ ఉన్నప్పుడు ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. ఇది కుట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కుల మత తారతమ్యం లేకుండా, వయసు మతాలతో తారతమ్యం లేకుండా ఎంతటి వారికైనా ఎవరికైనా ఏం చేస్తామంటే చిన్నపిల్లలకు ఒక థమ్స్అప్ బాటిల్ ఇప్పిస్తాం, వాడు థమ్స్అప్ తాగేసి ఆ బాటిల్ ఎక్కడేస్తాడు. మనం వ్యవసాయానికి వాడుకున్నటువంటి టైర్లు కావచ్చు, ట్యూబులు కావచ్చు, అవన్నీ కూడా మనం కాల్ చేయకుండా మన ఇంటి ఆవరణంలో ఉంచుకుంటాం. తర్వాత టీ తాగుతాం, డిస్పోజల్ గ్లాస్ అక్కడే పెడతాం. మనకి జ్వరం వస్తే కానీ కొబ్బరి బోండా తాగుతాం, ఆ నీళ్ళు తాగుతాం, బోండా ఆడేసేస్తాం.
అవన్నీ కూడా మన ఇంటి పరిసరాల ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడనే దోమ కూడా లారో ఉత్పత్తి దోమ పెరిగి పెద్దది మనం కుట్టేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వ్యక్తిగత పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను పాటించి ఈ దోమ బారి నుంచి మీరు కాపాడుకుంటారని మరొకసారి గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను కవర్ చేయనటువంటి 19 ఛానల్ వారికి ప్రత్యేకంగా కక్కోల గ్రామ ప్రజలకు ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।